అమ్మ కడుపులో నుండి అందమైన జీవితాన్ని పులికేకతో ఒడిసి పట్టుకున్న ప్రతి బిడ్డ ఓ విజేత. చిక్కిన ప్రతి వస్తువును విడికిళ్లతో ఒడిసి పట్టుకునే ప్రతి చిన్నారి అవకాశాల్ని అందిపుచ్చుకోవడం అలవర్చుకున్న అద్భుత విజేత. అయితే ఇది ఎవరు, ఎవరికి, ఎలా నేర్పారు? కాలంతో పోటీ పడటం, వెల్లిగిలా పడుకోడ నుండి బోర్లా పడటం, తప్పటడుగులు వేస్తూ ముందుకు సాగడం, ప్రతి అడుగు ఆలంబనగా విశాల విశ్వాన్ని జయించేందుకు ముందుకు పరిగెడతాడు, విజయాలు సాధిస్తూనే ఉంటాడు. విజేత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేటి మన విజేత ఒక స్వర మాంత్రికుడు, ఒక స్వర వంచనుడు. ప్రపంచమంతా తన స్వరాన్ని వినిపించి అలరించినవాడు, అందరి చేత శాబాష్ అనిపించుకున్నవాడు. దేశంలోనే మిమిక్రీ కళకు పద్మశ్రీ పొందిన ఏకైక వ్యక్తి ఆయనే శ్రీ నేరెళ్ల వేణుమాధవ్. రండి, నేటి మన స్వర విజేతను కలుసుకుందాం. కళాప్రపూర్ణ పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ నేరెళ్ల శ్రీహరి శ్రీలక్ష్మి గార్లకు 28 డిసెంబర్ 1932న వరంగల్ పాత బీట్ బజార్లో జన్మించారు. బిఏ బీకాం బీఈడి చదువుకున్నారు. 18 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ వృత్తి నిర్వహించారు. 1978 కాలంలో ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. ఆయన తన మిమిక్రీ కళను 1947లో ప్రారంభించారు. ప్రపంచమంతా 3 సార్లు పర్యటించారు. తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, 4 భాషల్లో మిమిక్రీ చేశారు. 3 యూనివర్సిటీల నుండి జేఎన్టీయు, కాకతీయ, ఆంధ్ర యూనివర్సిటీల నుండి గౌరవ డాక్టరేట్లు పొందారు. 2001లో పద్మశ్రీ పొందారు. ఎందరో రాజకీయ, సినీ ప్రముఖుల గౌరవ ప్రశంసలు పొందారు. నాటి చిత్తూరు నాగయ్య గారి నుండి నేటి మన అక్కినేని నాగేశ్వరరావు గారి వరకు ఎవరినైనా అనుకరించగలరు. ఆయనతో నిమిషానికన్నా ఎక్కువ మాట్లాడితే వారి హావభావాల్ని, భాషా విధానాన్ని యథాతథంగా అనుకరించడం వేణుమాధవ్ గారి ప్రజ్ఞ. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మిమిక్రీ కళకు సిలబస్ను తయారు చేసి ఆ కోర్సును పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రవేశపెట్టించారు. అంతటి మహా విజేతతో 10 అడుగులు కలిసి నడుద్దాం. వేణుమాధవ్ గారు, మిమిక్రీ అనేది మీకు ఇంటి పేరుగా, మీరు మిమిక్రీకి పర్యాయ పదంగా మారారు. అసలు ఈ మిమిక్రీ అనే కళలోకి మీరు ఎలా వచ్చారు? మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? మిమిక్రీ అంటే అనుకరించి నవ్వించడం అని నిఘంటు అర్థం. మా ఇంటి ముందు వచ్చినప్పుడు మర్చెంట్స్, రౌడీస్, స్టూడెంట్స్, లెక్చరర్స్ వాళ్ళు వీళ్ళంతా పెడుతుంటే ఎవరు ఎలా మాట్లాడితే అలా మాట్లాడేవాడిని. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఒకరోజు 1947లో చిత్తూరు నాగయ్య గారి పోతన సినిమా చూశాను. వచ్చి ఇంటి ఆయనలాగే పాటలు పాడడం, ఆయనలాగా నడవడం, ఈ విధంగా అట్లా ఫిక్స్ అయిపోయి తర్వాత భానుమతిని ఇమిటేట్ చేయడం, తర్వాత హిందీ యాక్టర్లను, తెలుగు యాక్టర్ని, ఇంగ్లీష్ యాక్టర్ని, ఆ విధంగా డెవలప్ అయిపోయింది. అంటే మీకు గురువు అంటూ ఎవరు లేరు? గురువు అంటూ ఎవరు లేరు, ఎవరు ప్రజలే గురువు. ఏ గురువు దగ్గర నేర్చుకోలేదు? నాగయ్య గారిని గురువు అంటాను నేను, ఎందుకంటే ఆయన సినిమా చూశాక నాకు ఒక విధమైనటువంటి ఇన్స్పిరేషన్ బాగా కలిగింది. కాబట్టి ఆయనతో మొదలు పెట్టారు కాబట్టి ఆయన మీ గురువుగా భావిస్తారు? అని గురువుగా భావిస్తాను. ఆయనకు నాకు సంబంధం లేదు, పరిచయం లేదు అప్పటికి. లేదు. అయితే మీరు మొదట్లో టీచర్ గా పనిచేసేవాళ్ళు కదండి? అవునండి. టీచర్ వృత్తి నుంచి పూర్తి స్థాయి మిమిక్రీ కళాకారుడిగా మారడం అనేది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? నేను మా ఫాదర్ చనిపోయిన తర్వాత ఉద్యోగం చేయాల్సి వచ్చింది. ఉద్యోగం చేయాల్సి వస్తే టీచర్గా ప్రిఫర్ చేశాను, ఎందుకంటే 6 నెలలు బడి ఉండదు కాబట్టి ఉండదు. 1947 నుంచి నేను కొన్ని ఏళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత మన పివి నరసింహారావు గారు ఎమ్మెల్సీ చేశారు నన్ను, దాంతో ఉద్యోగం మానేయడం. అయితే పూర్తి స్థాయి మిమిక్రీ కళాకారుడుగా ఎప్పుడు మారారు? 1947 నుంచేనండి. అప్పుడు పూర్తి స్థాయిగా లోకల్ వాళ్ళని ఇమిటేట్ చేయడం అవంతా అట్లా ఉండేది. అంటే పూర్తి స్థాయిగా, పూర్తి స్థాయి 47 నుంచేనండి. అప్పుడు స్కూళ్ళల్లో ఇచ్చేవాడిని ఒక అరగంట గంట కుక్కలు మేకలు పిల్లలు ఏవేలా అంటున్నాయని అలా చేసేవాడిని. అంటే పూర్తి వరంగల్లో చేసేవాడు? వరంగల్ అంతే, తెలంగాణ వరకు ఐ వాజ్ పాపులర్. 1953లో బలరాజ్ సహాని గారి అధ్యక్షతలో గరిగిపాటి రాజారావు గారు నా ప్రోగ్రాం పెట్టారు రాజమండ్రిలో. అప్పటి నుంచి ఆంధ్ర, దాని తర్వాత ఢిల్లీ, ఆల్ ఇండియా 3 సార్లు ఆ ప్రపంచం అంతా ఆహ్వానించారు. యూనివర్లో సత్కారం పొందాను ఇంగ్లీష్ రావడం వల్ల. అవును. అయితే ప్రపంచం అంతా కూడా మీరు ప్రదర్శనలు ఇచ్చారు, సత్కారాలు పొందారు. మీకు మీరు అనుకునేది, మీకు నచ్చిన అత్యంత ఉన్నతమైన ప్రశంస ఏది అని మీరు అనుకుంటున్నారు? ప్రతి చోట ప్రశంసలే వచ్చాయి. యూనివర్లో ఐక్యరాజ్య సమితిలో నేను ఆల్ హాలీవుడ్ ఆర్టిస్ట్ ఇమిటేట్ చేశాను. దాని తర్వాత
అంబాసిడర్ లేచి కెనడీ రాధాకృష్ణ గారిని ఇమిటేట్ చేయమన్నారు. ఐ గాట్ స్టాండింగ్ ఓవేషన్. అది తెలిసి రాధాకృష్ణ గారి ఇంటికి పిలిచారు నన్ను. సర్వేబుల్ రాధాకృష్ణ గారి ఇంటికి పిలిచి ప్రోగ్రామ్ పెట్టారు. నాగయ్య గారితో చెప్తే నాగయ్య గారు తీసుకెళ్ళి రాధాకృష్ణ గారి ఇంటికి తీసుకెళ్ళారు. రాధాకృష్ణ గారు నాగయ్య గారి అంటే ఎంత గౌరవం, ఆ ఆర్టిస్ట్ పట్ల ఆయన చూపిన ప్రేమ మర్చిపోలేనండి నా లైఫ్లో. నాగయ్య గారు వచ్చారని అరవల్లో పిఏ చెప్పగానే ఆయనే బయటకు వచ్చాడండి. వచ్చి నమస్కారం నాగయ్య గారు అంటే మీ దర్శనం చేయడానికి వచ్చానన్నా నేను. నా దర్శనం చేస్తే ముందు నాగయ్య గారు దర్శనం చేస్తే పుణ్యం వస్తుందన్నాడు. అని రెండు చేతులు లాక్కొని దండం పెట్టాడమ్మ. ఉన్నంతసేపు తెలుగులో మాట్లాడండి, ఇంగ్లీష్ విని విని నా చెబు చికాగ్గా ఉందన్నాడు. మీ ముందు మేమేం మాట్లాడతాం సార్, బ్రిటిష్ ప్రీమియర్ అన్నాడు, మీ సముద్రం మీద మేము కాలం అని. ప్రిన్స్ ఫిలిప్ అన్నాడు మా మాతృభాషకి ఇంత నాదమాధురి ఉందని మీ ద్వారా తెలిసిందన్నారు, మేమేం మాట్లాడతాను సార్. ఓ యు రిమెంబర్ దట్. ఈ లోపలికి వెళ్ళి ప్రోగ్రామ్ మొదలు పెడుతుంటే కొద్దిసేపు అయిన తర్వాత వంట వాడిని కూడా లెట్ హిమ్ ఎంజాయ్ అని వంట వాడిని కూడా పిలిచాడు. ఇలా చెప్తూ పోతుంటే అనేకం ఉన్నాయమ్మా. అయితే మీరు ఇంత పెద్ద కళాకారులుగా ఉన్నారు కానీ కేవలం కళకే పరిమితమైన అంటే నటన వైపు ఎప్పుడు వెళ్ళలేదు. మిమిక్రీ ఆర్టిస్ట్ అన్ని అనేక కళలు తెలియాలి. వాడు మిమిక్రీ ఆర్టిస్ట్ యాక్టర్ అయి ఉండాలి, బహుపాత్రాభినయం తెలియాలి, వెంట్రిలోక్విజం తెలియాలి, మన ధ్వన్యనుకరణలో ఆరు భాగాలు తెలియాలి. ఒకటి ఇమిటేటింగ్ ఆర్టిస్ట్, ఇమిటేటింగ్ యానిమల్స్, ఇమిటేటింగ్ బర్డ్స్ అండ్ యానిమల్స్, ఇమిటేటింగ్ ది నేటివిటీ, ఇమిటేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఇమిటేటింగ్ గ్రేట్ పోయిట్స్ అండ్ రైటర్స్, ఇమిటేటింగ్ ది నేటివిటీ. సెవెంత్ ఈజ్ మిస్లేనియస్. అనేక కళల సమ్మేళనం వాడు బాగా భాషాజ్ఞానం ఉండాలి, ప్రామాణిక మాండలిక వ్యవహారిక భాషలు తెలియాలి వాడికి. ఈ అనుకరణ అనేది మీకు ఏదైనా వెంటనే ఒక అసూగా వస్తుందా, దానికి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందా, లేదా ఏది అసూగా వస్తుంది ఏది ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందండి? అసూగా కొన్ని వస్తాయి, కొన్ని టైం తీసుకుంటుంది. 10 కమాండ్మెంట్స్ ఉంది, అది నాకు 6 నెలలు పట్టింది. దాంట్లో ఇన్స్ట్రుమెంట్స్, బీగుల్స్, తర్వాత హీరోయిన్లు, హీరో మన విలన్స్ అన్ని, దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ 6 నెలలు పట్టింది నాకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన జూల్ బ్రిన్నన్ అండ్ హిజ్ వైఫ్ మాట్లాడుతుంది, ఓ గాడ్ సేవ్ అబో బిఫోర్ యు స్ట్రై షో మీ మోసెస్ బ్లడ్ అండ్ దెన్ కిల్ మీ, హిస్ దే విల్ రిమెంబర్ మీ ఉమమ రిమెంబర్ దిస్ పాస్ గెట్ టు ద గా గెట్ టు ద సోల్జర్స్ సాగా. హియర్ టు యు ఫైండ్ పీస్ మోసెస్ ఓ ఓ మ్యాన్ దా. ఇట్లా అనేకమైన 45 నిమిషాలు సీన్ చేస్తాను అందులో నుంచి. ఇలా ఇది టైం తీసుకున్నాయి, కొన్ని వినంగానే వస్తాయి. అది ఒకటే నాకు చాలా టైం పట్టిందండి. గొంతులు, ఇన్స్ట్రుమెంట్స్. మీరు సిలబస్ అడిగినప్పుడు చెప్తాను దాంట్లో ఏమేమి ఉంటాయి. గొంతులు కష్టమా, ఇన్స్ట్రుమెంట్స్ కష్టమా అండి అనుకరించడంలో? కొంచెం ఇన్స్ట్రుమెంట్సే కష్టం. కష్టం అంటే కష్టమేం కాదు, బట్ ప్రాక్టీస్ మీద వస్తుంది అన్నమాట అండి. మీకు చాలా కష్టం అనిపించిన ఐటమ్ ఏదైనా ఉందా ఇప్పుడైనా, లేదా మీరు చేయలేకపోయింది, ప్రయత్నించి కూడా సాధించలేకపోయింది? అటువంటిది ఏం లేదండి. ఏదైనా కూడా ప్రాక్టీస్ తో వచ్చింది. మీరు సిలబస్ గురించి మాట్లాడుతున్నారు అంటే అసలు మిమిక్రీ అనేది ఒక కోర్సు గా ప్రారంభించాలని మీకు ఎలా అనిపించింది? అసలు దేశంలోనే ఎక్కడా లేదు, మనకే మొదటి అటువంటి కోర్సు ఒకటి ఉంది. ప్రపంచం 3 సార్లు ఆహ్వానించారండి. ప్రతి ఊళ్ళో వ్యాంకోవర్, లాస్ ఏంజలస్, శాన్ ఫ్రాన్సిస్కో, డిట్రాయిట్, షికాగో, టొరంటో, బెంగింగ్టన్, బోస్టన్, సైరిక్యూస్, లండన్, ప్యారిస్, సిడ్నీ, ఏ ఊరికి వెళ్ళినా ఏమైనా పుస్తకాలు ఉన్నాయని ఉదయం సాయంత్రం వరకు లైబ్రరీ చూడండి, ఎక్కడ పుస్తకాలు లేవు. అందువల్ల నేనే నా అనుభవంతో సిలబస్ రాశాను. మిమిక్రీ ఆర్టిస్ట్ ఈజ్ అ సూపర్ యాక్టర్. వాడు యాక్టర్ అయ్యి ఉండాలి, బహుపాత్రాభినయం తెలియాలి, వెంట్రిలోక్విజం తెలియాలి. వెంట్రిలోక్విజం ఈజ్ సెపరేట్ ఆర్ట్. బొమ్మలు పట్టుకొని చేస్తారు. నా దాంట్లో 4x4 రంగు ఉండదు, హార్మోనియం ఉండదు, ఫీడల్ ఉండదు, బొమ్మ ఉండదు. వెంట్రిలోక్విజం ధ్వన్యనుకరణలో 6 భాగాలు, ఇమిటేటింగ్ లీడర్స్, ఇమిటేటింగ్ ఆర్టిస్ట్, ఇమిటేటింగ్ బర్డ్స్ అండ్ యానిమల్స్, ఇమిటేటింగ్ ది నేటివిటీ, ఇమిటేటింగ్ ఇట్లా 5-6 పెట్టి యాక్టర్స్ను, పాలిటీషియన్స్ను, నేటివిటీని ఇమిటేట్ చేయండి, బర్డ్స్ అండ్ యానిమల్స్, తర్వాత ఇన్స్ట్రుమెంట్స్, ఇలా అనేకం అందులో ఉంటాయి. ప్రామాణిక మాండలిక భాషలు తెలియాలి మీరు. నాకు ఇంగ్లీషు, ఉర్దూ, తెలుగు, ఇంగ్లీషు 4 భాషల్లో ప్రోగ్రామ్ ఇచ్చాను. 4 భాషల్లో ప్రోగ్రామ్స్లో నాకు ఆ భాషల యొక్క నేటివిటీ అన్నీ తెలుసుకున్నామండి. కాబట్టి ఇది చాలా ప్రధానమని స్థూలంగా ఈ సబ్జెక్ట్ ఇది పెట్టి మిమిక్రీ డిప్లొమా కోర్సు తెలుగు యూనివర్సిటీలో పెట్టాను. చాలామంది విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చాయి, చాలామందికి దీని మీద బాగుపడ్డారు.
నేను నాలుగేళ్లు చెప్పిన తర్వాత మా శిష్యులకు అబ్బాయి చెప్పాను. కాకతీయ యూనివర్సిటీలో పెట్టారు, ఆంధ్ర యూనివర్సిటీలో ప్రపోజల్స్ పెట్టాను, బహుశా అక్కడ కూడా జరగవచ్చు. చాలా విషయాలు తెలియాలి మిమిక్రీ ఆర్టిస్ట్ యొక్క. ప్రహసనాలు చదివారు, ప్రహసనం అంటే ఏంటి? నవ్వుతో పాటు చురక పెడుతుంది అన్నమాట ఆ నాటకం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన చిలకమర్తి నరసింహ గారు ప్రహసనం రాశారు, ఎన్యూమరేటర్ కాసిం సాహిబ్ ప్రవేశించను, నీకు పేరు ఏమిటి అంటే, నా పేరు వెంకటరామయ్య అంటాడు వీడు. ఈ సాహిబ్ గారు వెంటుకురామయ్య అని రాసుకుంటాడు. అదేమయ్యా నా పేరు వెంకటరామయ్య వెంటుకుని రామయ్య సాహిడు అన్నాడు. హిందువులు వాడికి వేసిన ఇంతకన్నా నాకు హేమ రాస్తాం, ఇలాంటివి చదువుతూ ఉంటే స్కిట్స్ రాయడానికి వీలవుతుంది. జోక్స్ కూడా ఇద్దరు ముసలాళ్ళు ఎడుతున్నారు ట్రైన్లో, ఏంటివాడు రెండోవాడు వేసుకోవచ్చు 20-26 మధ్య, నీ వయస్సు ఎంత రాని వేసుకోవచ్చు 30-36 మధ్య. వీడిద్దరు మాట్లాడుతుంటే పై భర్త నుంచి కుర్రాడు కింద పడ్డాడు, ఎవడురా నువ్వు, నేను ఇప్పుడే పుట్టానన్నాడు. బహుపాత్రాభినయం ఉంది, మెలోడ్రామా ఉండకూడదు. ఫ్రీజ్, ఇవన్నీ నాటకంలో అనేకమైనటువంటి పనికి వస్తాయన్నమాట అండి. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఒక మిమిక్రీ కళాకారుడిగా రాణించాలంటే చాలా సాహిత్యాన్ని కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి, నాటకాలు, ప్రామాణిక భాష, మాండలిక భాష, వ్యవహారిక భాష ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలంటే, బొమ్మరాపోతన మాస్టర్ సప్తమ స్కంధంలో నృసింహావతార ఘట్టాన్ని రాశాడు, ఇది ప్రామాణిక భాష. ఇట్లు దానవేంద్రుడు పరిగృహ్యమాన వైరుండును వైరానుబంధ జాజ్జల్యమాన రోషానలుండును రోషానల జఘన్యమాన విజ్ఞాన వినయుండును వినయ గంభీర ధైర్య జీగీయమాన హృదయుండును హృదయ చాంచల్యమాన తామసుండును తామసం కూడా చంకిప్రమాన సంయునై విశ్రంభమును అహంకరించి బాలును ధిక్కరించి హరినిందు దూపముని కనత్ కనకమణిమయ కంకణ క్రేంకార శబ్దపూర్వకంబుగా దిగ్దంతి దంత భేదనవ పాఠవ ప్రశస్తంభము సభామండప స్తంభము నేత్రం ఏడు తోడన దశ దిశను మిడుంగురు సిద్ధ రంజిటిలి పెడిలి పడి బంబంజమానం బగు అమ్మహా సంబడయ వేళా సంభూత సప్తస్కంద మందుర సమీన సంఘటిత ఘోర జోగుషమాణ మహావలాహక వర్గ నిర్గమగు చేట చేట ఇలా స్తంభం బగిలిందిరా. ఈ తెలంగాణలో మా వరంగల్లో, మా ఊరు వరంగల్ ఓ హమాని వాడిని పిలిచాడు, కానీ నీకేం సమయం నరసింహుడు వచ్చేయండి వాడు గురుకుతాడు వీడు గుంజుతాడు అన్నాడు. బెదవాడు వాడిని నృసింహతో వచ్చేసి కడ మీద కూర్చుని పొట తీలు చేస్తూ అవసరం వేస్తాడు. నెల్లూరు వాడి నృసింహడిచ్చా విడిపోతా ఉండలే విడిపోతా ఉండలే అన్నది. ఇది మరి నవ్వు వస్తున్నది. ఇది నిత్య జీవితంలో, వ్యవహారికంలో, ప్రామాణికమైన సినిమాలో హీరో మాట్లాడడం శారద ఇలా జరుగుతుందని కళ్ళు కూడా అనుకోలేదు. అంటే నవ్వు రాదండి. నిత్య జీవితంలో ప్రామాణికం ఏమిటి? ప్రతి భాషకు ప్రామాణిక భాష, వ్యవహారిక భాష, మాండలిక శబ్దాలు ఉన్నాయి, అవి తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకుంటేనే ఒక కళాకారుడిగా సరైన పర్ఫార్మెన్స్, ఒక నిండుతనం అనేది వస్తుందంటారు. ఒక మనిషి జీవితాన్ని రకరకాల పాస్వాలు డామినేట్ చేస్తుంటాయండి. మీరు మీ జీవితంలో మీరు కళాకారుడు అనేది అన్నిటికన్నా ప్రధానమైంది. అయితే ఈ కళ అనేది ఒక వ్యక్తిగా మీకు ఏమిచ్చింది? కళ నుంచి మీకేం లభించింది? కళ కూడా చూస్తుంది వీడు సరిగ్గా చూస్తున్నాడా లేదా అని. కళ కూడా మనం టెస్ట్ చేస్తుందమ్మా, సరిగ్గా చూస్తున్నాడా లేదా అని. మనం సరిగ్గా చూస్తే అది కూడా మనం సరిగ్గా కరెక్ట్గా చూస్తుంది. అంటే దాని నుంచి మీకు ఏం పొందారు మీరు ఒక వ్యక్తిగా? నేను కీర్తి పొందాను, డబ్బు పొందాను, ఆస్తి పొందాను, పేరు సంపాదించాను అని నాకు దీనివల్ల నష్టం ఏం జరగలేదండి. అంటే ఒక కళ శిష్యులు కూడా దే ఆర్ ఎర్నింగ్ ఎ లాట్, ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే మీరు ఒక కొత్త కళకు పునాది వేశారు, ఒక రకంగా ఒక కొత్త జీవనోపాధి అనుకోండి, ఒక కళ అనుకోండి దానికి ఒక పునాది వేశారు. అంటే మీరు అన్నట్టుగా అందరు కళాకారులు కళ ద్వారా డబ్బు సంపాదిస్తారు, కీర్తి సంపాదిస్తారు, సంపద సంపాదిస్తారు, వీటిలో మీరు దేనికి ఎక్కువ విలువ ఇస్తారండి? భూమి ఆకాశం కలిసినట్టుగా ఉంటుంది, అంచును అందుకుందామని వెళ్ళేసరికి కొన్ని వేల మైళ్ళ దూరం పెడుతుంది. కళలో అలా పోతూనే ఉండాలండి. జీవితం ఉన్నంత కాలం వర్క్ చేస్తూనే ఉండాలి. ఏదో కొత్త పాయింట్ వస్తుంది, ఏదో కొత్త విషయం తెలుస్తుంది. దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ దిస్ ఆర్ట్. అంటే నేను అంటే మీరు కళ నుంచి అనేకం పొందారు. అవును, అనేకం పొందాను. దానిలో ఏది పొందా, ఏది పొందటం వల్ల మీరు సార్థకమైంది అనుకుంటారు? డబ్బు కావచ్చు, సంపద, కీర్తి, అన్ని సంతృప్తి, ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తే సంతృప్తి ఉంటుంది. గ్రేట్ కరూజు ఇటాలియన్ పాప్ సింగర్ పాడుతూ ఉంటే షాండిలియర్స్ యూస్ టు షివర్, ఉమెన్ యూస్ టు ఫెయింట్. అతను ప్రోగ్రామ్ ఇచ్చే ముందు చెమటు కక్కుంటూ మొహం దుర్చుకునేవాట. ఫ్రెండ్స్ అండ్ గ్యాటర్ నువ్వు 100% ప్రోగ్రామ్ ఇస్తావు, ఈ టెన్షన్ ఏమిటి, చెమటలు ఏమిటి అన్నాడు. మళ్ళీ దుడుచుకుంటూ అన్నాడు, దాట్ ఈస్ ది ట్రబుల్ విత్ మీ, పీపుల్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ 150% అన్నాడు.
ప్రతి ప్రోగ్రామ్ ఒక యుద్ధంలోకి వెళ్ళినట్టే అన్నమాట. అంటే మీరు కూడా ప్రతిసారి కార్యక్రమం ఇచ్చే ముందు ప్రోగ్రామ్ ఇచ్చే ముందు అలాగే టెన్షన్ ఉంటారంటే టెన్షన్ ఉంటుంది. ఇవాళ ఇప్పుడు చెల్లియో చెల్లకోన పద్యం అమెరికాలో ఆంధ్ర సంఘంలో అదే చదవాలి, లండన్ ఆంధ్ర సంఘంలో అదే చదవాలి, అహ్మదాబాద్ ఆంధ్ర సంఘంలో అదే చదవాలి. నీ వలన సమస్త దారుణి వలయం అని మీ ఎక్కడైనా అదే చదవాలి కదమ్మా. మారుతుంది ఆడియన్స్ బట్టి, ఏం చెప్పాలి ఎంత చెప్పాలి ఇప్పుడు ఆపాలని తెలియాలి సార్. ఆడియన్స్ ని బట్టి ప్రోగ్రామ్ చెప్తాను. అంటే మీరు ఈ ధ్వన్యానుకరణ అనేది ముఖ్యంగా గొంతుల్ని అనుకరించినప్పుడు, ఇంతకుముందు మీ ఇంటి పక్కన ఉన్న కిరాణా షాప్ అతని గురించి చెప్పారు, అట్లాగే ఎవరైనా వ్యక్తులు పెద్ద వ్యక్తుల ముందు వాళ్ళని అనుకరించాల్సిన సందర్భాలు వచ్చాయండి. అట్లా ఒక కృష్ణమేనన్ రాధాకృష్ణన్ లాల్ బహదూర్ శాస్త్రి గారి ముందే ఎవరిది వారి ముందు చెప్పనమ్మా, ఎవరిది వాళ్ళ ముందు చెప్పను. వాళ్ళు ఇప్పుడు మేనేజమ్స్ ఈడియాస్ రెసీస్ కొంతమంది నవ్వుతుంది, వాళ్ళు టాలరేట్ చేసే శక్తి అందరికి ఉండదు. ఈ ముగ్గురికి లాల్ బహదూర్ శాస్త్రి గారు అయితే పరమహర్షుడే. వెన్ ఐ హర్డ్ ది స్పీచ్ ఆఫ్ గాంధీజీ ఇట్లా ఆయన ఇమిటేట్ చేశాను, హమ్ గాలీ కా జవాబ్ గాలీ సే దేంగే, హమ్ గోలీ కా జవాబ్ గోలీ సే దేంగే, అయూబ్ ఖాన్ ఎ సమజ్తా హై కి మే ఖుద్ మే ఛోటా హూ మగర్ బుద్ధి మే కుచ్ కమ్ నహీ హూ. ఆయన ఆనందించాడు. అంటే ఆనందించే వ్యక్తులు ఎవరన్నా మాకు తెలుస్తుంది. జనరల్ ఇంకా సైకాలజీ ఎలా ఉంటుందని ఇంకోటి వినబుద్ధి కానీ వాడి వాడు వినమని ఉండదు, ఇష్టపడరు. మా చెప్పుడు చెప్పండి అంటాడు, కానీ లోపల వాడు నసుక్కుంటాడు. మీరు కళ వల్ల ఆనందం కలుగుతుంది ప్రయోజనం కంటే అన్నారండి, అంటే ఈ కళకు సంబంధించి ఎటువంటి ప్రయోజనం లేదంటారా, లేకపోతే ఉంటే ఏమిటది చెప్తాను. అమెరికాలో అడిగారు మీ కళ ఎప్పుడు పుట్టిందండి, మీ దేశం పుట్టముందు పుట్టిందన్నా. అవునండి. శ్రీరామచంద్రుడు మాయలేడిని వేటాడడానికి వెడితే ఆ మాయలేడి ఇమిటేటెడ్ ది వాయిస్ ఆఫ్ రామ. భీమా ఇమిటేటెడ్ ది వాయిస్ ఆఫ్ సైరంధ్రి. ఏమంటే వినాదా దుప్పటి కప్పుకొని, ఏమంటే వినాదా సుందరి ఏం వెలుగుతీ ఏయ్ అని చంపించారు. నగర్వాల ఇమిటేటెడ్ ది వాయిస్ ఆఫ్ ఇందిరాగాంధీ గాట్ 60 లాక్స్. ఇందిరాగాంధీ గారు నా ప్రోగ్రామ్ రావడానికి ప్రిసైడ్ చేయడానికి ఒప్పుకున్నారు. మిమిక్రీ అండ్ వరల్డ్ రెనౌండ్ వేణుమాధవ్ అని నా గురించి ఐవి చలపతిరావు గారు రాసిన పుస్తకం ఒకటే నవ్వడం మొదలుపెట్టింది ఆవిడ. అరే ప్రైమ్ మినిస్టర్ నవ్వుతుంటే ఎందుకు నవ్వుతామని ఎటు అడుగుతామండి, బయటకు వచ్చాక ధావన్ గారిని అడిగాను ఎందుకు నవ్వుతున్నాను. పర్ హ్యాప్స్ హీ మైట్ హ్యావ్ రిమెంబర్ నగర్వాలాస్ కేస్ అన్నాడు. వాడు 4 ఉపన్యాసాలు వినుంటాడు. 1947 సే పెహలే హమ్ యే నహీ జాన్తే థే కి కమ్మా కౌన్ థా రెడ్డి కౌన్ థా, హమ్ ఇత్నే హీ జాన్తే థే కి హమ్ సబ్ హిందుస్తానీ హై. జై హింద్ జై హింద్ ఫిర్ జోర్ సే బోలి జై హింద్. ఇలా వాడు 4 ఉపన్యాసాలు వినుంటాడు. మై ఇంద్రాజీ బాత్ కర్ రహీ హూ 60 లాక్ భేజియే అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాడు పంపించాడు 60 లక్షలు. అంటే ఇదంతా వింటే నాకేమనిపి దొంగనా కొడుకుల కళ అనిపించింది నాకు. దీనివల్ల సామాజిక స్పృహ కలగాలన్నాను. వాజ్పేయి గారు నా ఇంగ్లీష్ బుక్ రిలీజ్ చేస్తూ అడిగాను ఆయన ఎట్లా కలుగుతుంది సామాజిక స్పృహ అన్నాడు. హిందీలో చెప్పాను, ఛే లడకే జా రహే థే ఏక లడకే కి బులాకే మేనే పూచా కి ఆప్కే కితనే భాయ్యా, ఉస్నే జవాబ్ ది 8 భాయ్యా హై ఆప్కే కితనే బహనే 8 బహనే ఆప్కే పితాజీ క్యా కామ్ కర్తే యహీ కర్తే హై. సామాజిక స్పృహ కలుగుతుంది. ఒక చిన్న జోక్ ద్వారా ఒక విధమైనటువంటి ఒక సామాజిక స్పృహ కలిగింపజేస్తాను. మా అంటే ఏదైనా ఒక ప్రత్యేక సందర్భం చెప్తారా మీరు, ఒక ప్రయోజనం కోసమని ఒక ధ్వన్యానుకరణ చేసింది కానీ ఒక ఐటమ్ చేసింది కానీ ఏదైనా ఉందా? ఎప్పుడైనా సరే అనేక ఉన్నాయండి. ఇప్పుడు ప్రత్యేక సామాజిక ప్రయోజనం ఇప్పుడు ఈ సామాజిక స్పృహ ఇది అధిక సంతానం కనొద్దు అని బాగా నవ్వాడు. వెరీ సఫిషియెంట్. ఇప్పుడు ఆడియన్స్కి చెప్పింటే చెప్తే ఆయన బాగుండదు కదా. సామాజిక ఆనందాన్ని కలిగింపజేయచ్చు అంటే ఆనందాన్ని కలిగింపజేయ చెప్పాను. ఒక కళాకారుడిగా మీరు ఒక సక్సెస్ఫుల్ జీవితాన్ని గడిపారు, అట్లాగే దాంతో పాటుగా మీరు సమాజానికి కూడా ఎంతో సేవ చేశారు మీ కళ ద్వారా. అయితే మీరు జీవితంలో సాధించాలి అనుకున్నవన్నీ సాధించారా? ఇంకా సాధించాల్సింది ఏమైనా మిగిలి ఉందా? అసలు ఏం సాధించాలనుకున్నారు జీవితంలో? దిస్ ఆర్ట్ షుడ్ స్ప్రెడ్ లైక్ ఫైర్ ఇస్ మై మోటో. దిస్ ఆర్ట్ షుడ్ స్ప్రెడ్ లైక్ ఫైర్ అది నా ధ్యేయము. చాలా వరకు దావాలను వ్యాపించాను, ఇంకా చేయాల్సే ఉంది. ఇంకా అనేక మంది కొత్త పిల్లలకు తయారు చేయాలి, వాళ్ళు గైడ్ చేయాలి. నాకు నా 1947లో కళారంగంలో ప్రవేశించాను. అంతకుముందు నాకు ఎవడు నేర్పిన వాళ్ళు లేడు, ఎవడు చెప్పిన వాళ్ళు లేడు. ఈ 50 ఏళ్ళు 60 ఏళ్ళు వీళ్ళు ఎందుకు అవసరపడాలి? వాళ్ళు అవసరపడకుండా ఈ 60 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ని వాళ్ళకి చెప్పడమే నా బాధ్యత.
అంటే మిమిక్రీ అనేది నేర్చుకుంటే వచ్చే కళని వస్తుందండి వస్తుంది ఏమి ఇన్నేట్ ఎబిలిటీ అంటే సహజ సిద్ధమైన శక్తులు 64 కళల్లో అందులో స్వరవంచన అని ఉంది ఫర్ ఎగ్జాంపుల్ స్వరవంచన 64 కళల్లో స్వరవంచన అని ఉంది ఉదాహరణకు ఒక డ్రైవర్ బ్రహ్మాండంగా బస్సు నడుపుతున్నాడు బస్సు నడుపుతూ ఉంటే దీంతో చూడండి ఏమి రానివాడు కూడా చేయొచ్చు పక్కన ఎమ్మెల్యే గారు కూర్చున్నారు ఆయన గొమ్మేలు గొంతు మార్చండి ఏమీ తెలియదు ఆయన నా 30 ఏళ్ళ సర్వీసులో ఇంత స్పీడ్గా నడిపిన వాడిని నేను చూడలేదు ఆయన చాలా బాగుంది ఆయన కంగ్రాచులేషన్ ఉండండి సార్ బ్రేకులు ఫెయిల్ అయినా చేస్తుంటే అన్నాడు హాస్పిటల్లో వాడు బాగా కడుపు నొప్పితో బాధపడి అమ్మా అమ్మో అమ్మో అయ్యో అదా అదా అమ్మా అందమైన నర్సన పెడుతుంది ఆవిడ వెళ్ళిపోయింది అమ్మా అన్నాడు ఇలాంటి చిన్న చిన్న స్కిట్స్ ఇప్పుడు చేయొచ్చు అన్నమాట మిమిక్రీ రాని అవసరం ఏం లేదు ఇన్నేట్ ఎబిలిటీ అంటే సహజ సిద్ధమైన శక్తులు వెంట్రలోక్యుజం అంటే బొమ్మలు మట్టుకు చేయాలి వెంట్రలోక్యుజం అంటే దూరం నుంచి వస్తున్నటువంటి ఒక శబ్దాన్ని ఇక్కడ నిలబడి దూరం నుంచి వస్తున్నట్టుగా వినిపజేయడాన్ని వెంట్రలోక్యుజం అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బొమ్మలు లేకుండా మూడు లండన్లో శాటిలైట్ స్వంత ఆపరా థియేటర్ తర్వాత నెక్స్ట్ డే బ్రిటిష్ డ్రామా లీగ్లో నా ప్రోగ్రామ్ ఉంది కేథరిన్ లాంబర్ట్ అని ఆవిడ వాయిస్ కల్చరిస్ట్ అనమాట ఇన్ ది వరల్డ్ ఆవిడ ఆవిడ నా ప్రోగ్రామ్ ఏర్పాటు చేసింది ఆల్ హాలీవుడ్ ఆర్టిస్ట్ మన క్రైమ్ ఇంగ్లీష్ పిక్చర్స్ మీ అభిప్రాయం ఏమిటి హాఫ్ అన్ అవర్ లెక్చర్ పోతుంటే మెకానస్ గౌడ్ నా బొమ్మ కనిపించింది ఎంతసేపు రెండు మూడు నిమిషాలు కానీ ఉండదండి అక్కడ ఈ రెండు మూడు నిమిషాలు ఉపరవాడికి ఆ మెకానస్ బౌండ్ ఆ గిరిగరి పెక్ లిమిటెడ్ ఇచ్చేసాను మూడు మైళ్ళ దూరంలో గురబడికల శబ్దాలు దగ్గరకు దూరం శబ్దం ఓల్డ్ మ్యాన్ గిరిగరి పెక్ ఒమర్ షరీఫ్ General McConnell. Yeah, I'm General McConnell, an old man. Why come to this desert? What's the matter? There are some gold mines around this desert. Do not go there. There are some spirits around this mine. They will kill you. I have come to see those spirits. Also the mines. Omar Sharif was there. Come out like a gentleman and show me the map. There's no map. You can see that there. The map is in his head. Don't kill him. Saga! Drive faster. టాక్సీ డ్రైవర్ నా దగ్గర డబ్బులు పుచ్చుకోలేదు అంచేత బహుభాషలు రావాలండి మనం వాడు తెలుగు మీడియం చదవాలంటే తప్పదు తెలుగు మీడియం చదవండి బహుభాషను తెలుసుకోవాలి ముఖ్యంగా మిమిక్రీ ఆర్ట్ ఇప్పుడు మీరు ఒక సక్సెస్ఫుల్ కళాకారుడిగా సక్సెస్ అన్నదానికి మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి చేస్తూ పోవడమేనండి సక్సెస్ అంటే నేను సక్సెస్ అవుతాను నాకు తెలుసా ఇవన్నీ తెలుసా చేస్తూ పోవడమేనన్నమాట ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉండాలి కొత్త విషయాలు కనుక్కుంటూనే ఉండాలి ఇప్పటికీ నేను అన్ని రోజు ఏం ఇవాళ ఏం చెప్పాలి ఏం తెలుసుకోవాలి ఏం కనుక్కోవాలి ఇదే పని మీద ఉంటాను నేనైతే కొత్తగా వచ్చే వాళ్ళకి ఏమైనా సినిమా యాక్టర్ ఇమిటేట్ చేయడమే భావిస్తున్నారు తప్పది దట్ ఇస్ వన్ ఆఫ్ ది ప్రాసెస్ ఆస్తమా ట్రబుల్ వాడు ఉంటాడు వాడు ఎలా అంటున్నాడు నిత్య జీవితంలో నేటివిటీ బలరా సాహ్ని గారు ఒకసారి చెప్పారు నాతో రిక్షా వాడికి యాక్ట్ చేయడానికి రిక్షా వాళ్ళని అందరి చోటకు వెళ్ళాట వెళ్ళి రిక్షా వాళ్ళందరూ ఎలా నడుస్తున్నారు ఎలా మాట్లాడుతున్నారు కనుక్కున్నట్ట అలాగే ఆస్తమా ట్రబుల్ ఉంటాడండి యాక్టర్కి ఏం తెలుసు వాడు అలవాట్లు అంటాడు మాట్లాడుతూ ఉంటాడు ఏమండి వాడు చెబుతున్నప్పుడు అప్పుడు క్లియర్ అవుతుంది అనమాట అంటే ది ఇమిటేట్ ది మేనరిజమ్స్ అండ్ ఇడియోసింక్రసీస్ ఆఫ్ ద పర్సన్ అండ్ ఇంప్రవైజ్ అండ్ రోల్ సక్సెస్ అవుతుంది మిమిక్రీ దీనికి అనేక సంబంధాలు ఉన్నాయండి కొన్ని రోజులు చెప్పొచ్చు కొన్ని గంటలు చెప్పొచ్చు అంటే అసలు మీతో మాట్లాడటం మిమ్మల్ని వినటమే ఒక రకంగా నేర్చుకోవడం లాంటిది అందరూ చెప్తుంటారు మీకు ఏకలవ్య శిష్యులు అని కూడా అయినప్పటికీ మీరు ఈ దీన్ని ఒక ప్రధానమైన కళగా అభివృద్ధి చేసిన వాళ్ళు యువతకి ముఖ్యంగా మీరిచ్చే సందేశం ఏంటి ఒక విజేత ముందు సినిమా యాక్టర్ని ఇమిటేట్ చేయడం అనేటువంటిది మిమిక్రీ మాత్రం కాదని తెలుసుకోవాలి దీంట్లో గాంధీ గారు ఎలా మాట్లాడారు సుభాష్ ఎలా మాట్లాడాడు పండిట్ జవహర్లాల్ ఎలా మాట్లాడాడు ఒకసారి సత్యనారాయణరావు గారు మంత్రి గారికి సన్మానం జరిగింది జూబ్లీ హాల్లో అక్కడ ఉన్న లీడర్స్ అందరినీ ఇమిటేట్ చేశాను ఐ గాట్ స్టాండింగ్ ఓవేషన్ పాయింట్ ఏమిటంటే ఇమిటేటింగ్ లీడర్స్ ఇమిటేటింగ్ ఆర్టిస్ట్ ఇమిటేటింగ్ ది నేటివిటీ ఇమిటేటింగ్ బర్డ్స్ అండ్ యానిమల్స్ ఇమిటేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి
సాధారణ సినిమా యాక్టర్ ఇమిటేట్ చేయడం ఓ ఇద్దరు ఇమిటేట్ చేయడం అది మిమిక్రీ అనడం మాత్రం అది కూడా మిమిక్రీ కానీ సమగ్రం ఇది మాత్రం కాదు అంటే ఒక మిమిక్రీయే కాకుండా అసలు యువతకి వాళ్ళ జీవితంలో రాణించాలంటే విజయం సాధించాలంటే వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం దే షుడ్ డెడికేట్ దేర్ లైఫ్ టువర్డ్స్ ఆర్ట్ వెదర్ డాన్సర్ కావచ్చు యాక్టర్ కావచ్చు మిమిక్రీ కావచ్చు ఏదైనా కావచ్చు ఆ కళ పట్ల వాళ్ళ లోపల ఇన్నేట్ ఎబిలిటీ అదే అన్నం పెడుతుంది కొంతకాలం తర్వాత ఆ ఇన్నేట్ ఎబిలిటీని బూస్ట్ చేయమంటాను అది దానికి తల్లిదండ్రులు దోహదం చేయాలి ఫ్రెండ్స్ దోహదం చేయాలి టీచర్స్ దోహదం చేయాలి సమాజం ద్రోహం చేయాలి దోహదం చేయాలి అంటే తనలో ఉన్న శక్తిని గుర్తించి దాన్ని అభివృద్ధి చేసుకుంటాం ద్వారా ఎవరైనా సక్సెస్ సాధించవచ్చు అంటారు అని మరి బిఏ బీకామ్ బీఈడి ఎందుకు పాస్ అయినారు అంటే ఆ రోజుల్లో తెలియక మరి ఇది అన్నం పెడుతుందో లేదో అని ఉద్యోగం చేయడం కోసం పాస్ అయ్యాం అంచేత ఇప్పుడు అవన్నీ అవసరం లేదనిపించింది నాకు ఉన్న శక్తిని బూస్ట్ చేయండి డాన్స్ ఉంటారు బ్రహ్మాండమైన డాన్స్ చేయండి పెయింటింగ్ వేస్తాడు పికాసోను మంచి పోండి అత్యున్నత ప్రయత్నం చేయండి ఫస్ట్ క్లాస్ కోసం ప్రయత్నించి సెకండ్ క్లాస్ వస్తాం సెకండ్ క్లాస్ కోసం ప్రయత్నించి థర్డ్ క్లాస్ వస్తాం థర్డ్ క్లాస్ కోసం ప్రయత్నించి పరీక్ష ఫెయిల్ అవుతాం వీ మస్ట్ డెడికేట్ అవర్ సెల్ఫ్ అమ్మ ఒకసారి కళ చూస్తుంది వీడు నన్ను పోషిస్తాడా లేదా వీడు నన్ను పట్టుకోగలడా లేదా అనేటువంటి ఒక శక్తి చూసే కళ కూడా మనతో పాటు ఉంటుంది నా భావన మీరు మంచి సందేశం ఇచ్చారు యువతకి వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉండాలి ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఉదాత్తమైన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్ సివి రోమన్ సిల్వర్ టంగడి శ్రీనివాస్ శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రి సుభాష్ చంద్రబోస్ గాంధీ పటేల్ ఇలా అంతమంది మహానుభావులు ఇమిటేట్ చేయొచ్చండి వాళ్ళు ఈ తరం వారి సూచించినట్టు అవుతుంది చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది అన్ఎండింగ్ ప్రాసెస్ నేను ఏ రోజు భూమి ఆకాశం కరిచినట్టు అంచుని అందుకుందామని వెళుతూనే ఉంటాం అది ఎంత దూరం వెళితే అంత దూరం వెళ్ళాలి ఆ తర్వాత నెక్స్ట్ జన్మ సంగతి దేవుడు ఇంత పెద్ద మనిషి ఇంత పెద్ద కళాకారుణ్ణి ఒక కార్యక్రమంలో మేము చూపించే ప్రయత్నం చేస్తున్నారు మీరు మాతో సహకరించి మీ అనుభవాలన్నీ మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలండి.